నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైమ్. ఎస్పీ సంపతి శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ శివ శివాని గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా స్థాపించబడింది. ఇది 6 దశాబ్దాలకు పైగా ప్రతిష్టాత్మక అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఎస్పీ సంపతి ఉన్నత పాఠశాలను నిర్వహిస్తోంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ ద్వారా ఆమోదించబడింది. శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 1992లో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా సేవలను అందించడం ప్రారంభించింది. శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంగణం ప్రశాంతమైనది, విశాలమైనది, అద్భుతమైనది. ఇది అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్వహణ విద్యను అందించడానికి అనువైన వాతావరణాన్ని కలిగి ఉంది. శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ SSIM NBA గుర్తింపు పొందిన AU సర్టిఫికేషన్తో హైదరాబాద్లోని అగ్ర PGDM కళాశాలలో ఒకటి, 2020లో ది వీక్ బీ స్కూల్ పత్రిక నిర్వహించిన ప్రైవేట్ బీ స్కూల్ సర్వేలో SSIM హైదరాబాద్లో 3వ స్థానంలో ఉంది. సౌత్ జోన్లో 18వ స్థానంలో ఉంది. ఆల్ ఇండియాలో 71వ స్థానంలో. కెరీర్ 360 మ్యాగజైన్ నిర్వహించిన ఆల్ ఇండియా బీ స్కూల్ సర్వేలో AAA రేటింగ్స్ పొందింది. ఇక CSR GHRDC నిర్వహించినటువంటి సర్వేలో తెలంగాణలోని ప్రైవేట్ బీ స్కూల్స్లోని 1వ స్థానంలో నిలిచింది. శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ వివిధ నిర్వహణ విద్యా కోర్సులు అందిస్తోంది. PGDM TPS, PGDM BIFS, PGDM BA కోర్సులను అందిస్తోంది. మరి ఈ కోర్సులు ఎలా ఉంటాయి, ఈ కోర్సులు కంప్లీట్ చేస్తే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఇలాంటి డౌట్స్ అన్ని మీలో ఉన్నాయి కదా, ఎలాంటి డౌట్స్ ఉన్నా లైవ్లో ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి, నెంబర్స్ నోట్ చేసుకోండి. ప్రోగ్రాం తర్వాత కూడా మీరు కాల్ చేయవచ్చు. ప్రోగ్రాంలో కాల్ చేయాలంటే టీవీ సౌండ్ని తగ్గించి మాట్లాడండి. మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ TV5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి జయలక్ష్మి గారు, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రోగ్రామ్ చైర్ PGDM BIFS. అలాగే మనతో పాటు ఉన్నారు NC రాజ్యలక్ష్మి గారు, ప్రొఫెసర్. వారితో మాట్లాడదాము, మరిన్ని డీటెయిల్స్ బ్రీఫ్గా తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో రాజ్యలక్ష్మి గారు, జయలక్ష్మి గారు. సో రాజ్యలక్ష్మి గారు, ఈ SSIM గురించి వింటున్నాము, అసలు ఏంటండి, ఎలాంటి ప్రత్యేకతలను కలిగి ఉంది, ఎలాంటి యూనిక్నెస్ ఉంది ఈ SSIMలో? శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 1992లో ఎస్టాబ్లిష్ అయింది. మాది ఇది 30th ఇయర్, 30th బ్యాచ్ మేము ఇన్ఫ్యాక్ట్ ఇండక్ట్ చేస్తున్నాం అన్నమాట. మా కాలేజ్ గురించి చెప్పాలంటే మేము 40 స్టూడెంట్స్ ఇంటేక్తో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు 300 స్టూడెంట్స్ ఇంటేక్ వచ్చాం. పర్ యానం 300 స్టూడెంట్స్ మేము అడ్మిషన్ ఇస్తామన్నమాట. అది కాకుండా మా కాలేజ్లో చాలా, మా కాలేజ్ స్ట్రెంగ్త్ చెప్పాలంటే మా కాలేజ్ ఒక ఫ్యాకల్టీ మాకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, కోర్ అకాడమిషియన్స్ కూడా ఉన్నారు. అండ్ దాదాపుగా మా దగ్గర ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ రేంజింగ్ బిట్వీన్ 15 to 20 ఇయర్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ ఆల్మోస్ట్ మా దగ్గర ఒక 12 మంది ఫ్యాకల్టీ PhD హోల్డర్స్ ఉన్నారు. అండ్ రిమైనింగ్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు PhDకి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఒక ప్రాముఖ్యత మా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే. రెండోది ప్లేస్మెంట్స్. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా ప్లేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటేనే స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటారు. సో ఎవ్రీ ఇయర్ మాకు 95% 96% వరకు ప్లేస్మెంట్ అవుతుంది. ఈ ఇయర్ పాండమిక్ అయినా COVID-19 సిచ్యుయేషన్లో కూడా ఇప్పటి వరకు మేము 85% ప్లేస్మెంట్ ఇవ్వగలిగాము. ఇంకా కూడా మా ప్లేస్మెంట్ కంటిన్యూ అవుతుందన్నమాట. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే మా స్ట్రాంగ్ అలమ్నియ బేస్. ఇప్పటి వరకు 5000 పై చిలుకు స్టూడెంట్స్ పాస్ అవుట్ అయి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా మా ఇన్స్టిట్యూట్కి ఎంతో హెల్ప్ చేస్తున్నారు, అటు ప్లేస్మెంట్ పరంగా, ఇటు ఇంటర్న్షిప్ పరంగా, ఇటు అడ్మిషన్స్ పరంగా మా అలమ్ని చాలా హెల్ప్ చేస్తున్నారన్నమాట. అది కాకుండా మాకు చాలా స్ట్రాంగ్ ఇండస్ట్రీ కనెక్ట్ ఉంది. అంటే ఏంటి, మేము ఇప్పుడు కార్పొరేట్స్తో ఎల్లప్పుడూ వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాము. వాళ్ళు మాకు ఇచ్చే ఇన్పుట్స్ని బేస్ చేసుకుని మా స్టూడెంట్స్ని ట్రైన్ చేయటం, మా సిలబస్ని ఫ్రేమ్ చేయటం జరుగుతుందన్నమాట. సో అంటే ఏంటి, ఇప్పుడు మా స్పెషాలిటీ చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా ఏ బీ స్కూల్లో అయినా అడ్మిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళు ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు చూసుకోవాలి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంది చూసుకోవాలి, అండ్ ఎంత స్ట్రాంగ్ అలమ్ని కనెక్ట్ ఉంది అని చూసుకోవాలి. ఓకేనండి జయలక్ష్మి గారు, సో ఎలాంటి కోర్సులను ఆఫర్ చేస్తుంది SSIMలో? మేము 3 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నామండి. ఫస్ట్ ఏమో PGDM ట్రిపుల్ స్పెషలైజేషన్ అంటారన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఇస్ అక్రెడిటెడ్ బై NBA
అండ్ ఆల్సో ఇట్ ఇస్ ఏఐయు ఎక్వలెన్స్ ఉంది అన్నమాట ఈ సెట్ ఈ ప్రోగ్రామ్కి. ట్రిపుల్ స్పెషలైజేషన్ అనగా స్టూడెంట్స్ హ్యావ్ ది చాయిస్ ఆఫ్ సెలెక్టింగ్ ఫ్రమ్ 3 స్పెషలైజేషన్ ఏరియాస్ అన్నమాట. మార్కెటింగ్ అయి ఉండొచ్చు, ఫైనాన్స్ అయి ఉండొచ్చు, ఆర్ హెచ్ఆర్ అయి ఉండొచ్చు. సో దే హ్యావ్ అ చాయిస్ ఇన్ ద సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి కోర్ సబ్జెక్ట్స్ ఇస్తాం, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళ ఇష్టప్రకారంగా వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. సెకండ్ ప్రోగ్రామ్ దట్ వీ ఆఫర్ ఇస్ పీజీడిఎం బీఐఎఫ్ఎస్, దట్ ఈస్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇంకా థర్డ్ ప్రోగ్రామ్ ఏమో పీజీడిఎం బిజినెస్ అనలిటిక్స్. ఈ ప్రోగ్రామ్ ఏమో విచ్ ఇస్ ఆల్సో సర్టిఫైడ్ బై హార్వర్డ్ బిజినెస్ రివ్యూ స్కూల్. ఈ పీజీడిఎం బీఐఎఫ్ఎస్లో ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఈ దీన్ని IIII, దట్ ఈస్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముంబై వాళ్ళు రికగ్నైజ్ చేశారన్నమాట. 60 credit points ప్రయర్ లెర్నింగ్ క్రెడిట్స్ ఇస్తారన్నమాట. సో దీస్ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ రీసెంట్లీ లాస్ట్ మంత్ మాకు ఎఫ్పిఎం ప్రోగ్రామ్ కూడా మాకు అనుమతి వచ్చిందన్నమాట. ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, విచ్ మీన్స్ స్టూడెంట్ ఈ పర్స్యూ చేసే కోర్స్ ఇచ్చేస్తే కనుక ఇట్ ఈస్ ఈక్వల్ టు పిహెచ్డి డిగ్రీ అన్నమాట. సో వీఆర్ ఆఫరింగ్ 4 programs. ఓకే, సో రాజలక్ష్మి గారు, సో ఎలాంటి డిఫరెన్సెస్ కలిగి ఉంది ఎంబీఏ అండ్ పీజీడిఎం, ఏంటి తేడా అంటారు? సి జనరల్గా ఈ కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు ఎంబీఏ అంటే యూనివర్సిటీ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీతో అఫిలియేట్ అయ్యే ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ చేసేది ఎంబీఏ అన్నమాట. వెరాజ్ పీజీడిఎం అనేది మీరు ఇందాక స్టార్టింగ్లో చదివారు కదా, ఏఐసిటి అప్రూవ్డ్ బీ స్కూల్స్, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అప్రూవ్డ్ బీ స్కూల్స్. సో బీ స్కూల్స్ అన్నీ దాదాపుగా పీజీడిఎం సర్టిఫికేషన్ ఇస్తారు. అండ్ ఎంబీఏ వచ్చేసి యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఇస్తాయి, నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే పీజీడిఎం ఆఫర్ చేసే బీ స్కూల్స్కి అటానమస్ ఉంటుంది. అటానమస్ అంటే ఏంటి, మేము మా అకాడమిక్ క్యాలెండర్ మేము ఫ్రేమ్ చేసుకుంటాము, మా సిలబస్ మేము రివైజ్ చేసుకుంటాము, మార్కెట్ డ్రివెన్ సిలబస్ అంటామన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు మేము ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పాను మా కార్పొరేట్ కనెక్ట్ ఉంది అని. సో ఎప్పుడైతే కార్పొరేట్స్ వచ్చి మాకు సజెషన్ ఇస్తారో ఇలాంటి ఇన్పుట్స్ ఇప్పుడు అర్జెంటుగా మనం సిలబస్లో ఇంక్లూడ్ చెయ్యాలి అంటే ఈ ఇయరే చెయ్యాలి అంటే చేయగలుగుతాము, ఆ అటానమీ మాకు ఉంటుంది. వెరాజ్ ఎంబీఏ అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూట్స్కి ఆ అటానమీ ఉండదన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేము శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో మా కోర్స్ అంతా ట్రైమిస్టర్ ప్యాటర్న్లో రన్ చేస్తాము. ట్రైమిస్టర్ అంటే ఏంటి, 3 months ఒక టర్మ్ ఉంటుంది. సో 3 months ఒక టర్మ్, 3 months దాదాపుగా స్టూడెంట్స్ 6 to 7 papers చదువుతారు, కోర్సెస్ చదువుతారు. సో వాళ్ళు ఎప్పుడైతే 6 to 7 papers చదువుతారో వాళ్ళకి ఇన్పుట్స్ ఎక్కువ ఉంటుంది. సో అంటే ఏంటి, ఇప్పుడు మీ ఒక పాయింట్లో ఒకవేళ మీకు అర్థం అవ్వాలి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ పీజీడిఎం అండ్ ఎంబీఏ అంటే ఎంబీఏ ఈజ్ ఆఫర్డ్ బై ది యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్, పీజీడిఎం ఈజ్ ఆఫర్డ్ బై ది ఏఐసిటి అప్రూవ్డ్ బీ స్కూల్స్. రైట్. సో జయలక్ష్మి గారు, ఒకవేళ ఎస్ఎస్ఐఎంలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏమై ఉండాలి, అలాగే అడ్మిషన్ ప్రాసెస్ మీ దగ్గర ఎలా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ఎస్ఐఎంలో అడ్మిషన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ గ్రాడ్యుయేట్ ఇస్ ఎలిజిబుల్ అండి, విత్ 50% హెస్ స్కోర్. సెకండ్లీ అది కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% స్కోర్ ఉండాలన్నమాట. ఇదిగా అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళు ఏదో ఒక నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయి ఉండాలి, లైక్ జాట్, మ్యాట్, క్యాట్, ఆర్ అదర్వైజ్ ఈవెన్ మన స్టేట్లో కండక్ట్ చేసే ఐసెట్ అన్న వాళ్ళు స్కోర్స్ ఉండాలన్నమాట. ఇవన్నీ కాకుండా వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి వచ్చాక మాకు ఒక ప్రాసెస్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అక్కడ ఒక రిటర్న్ స్కిల్స్ చూడడం కోసం వీ గివ్ దెమ్ సమ్ టాపిక్ ఆన్ విచ్ వాళ్ళు రాయాలన్నమాట. సెకండ్లీ ఇది కాకుండా జీడి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇవన్నీ స్కోర్స్ కన్సాలిడేట్ చేశాకనే మేము పాన్ ఇండియా లెవెల్లో రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఒక పాయింట్ నేను యాడ్ చేస్తాను ఇక్కడ. జనరల్గా మా దగ్గర అడ్మిషన్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ స్టేట్స్ వస్తారు, అంటే ఏదో ఆంధ్ర తెలంగాణ కాకుండా మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వస్తారనమాట. సో అందుకని మేము ఏం చేస్తాం, ఆల్ ఇండియా ర్యాంకింగ్ తీస్తాం, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి అడ్మిషన్. లక్ష్మి గారు, ఎస్ఎస్ఐఎంలో మేము విన్నాము పెడగాజీ గురించి, అసలు ఏంటండి, వాట్ ఆర్ ద టీచింగ్ మెథడ్స్? సి ఇప్పుడు మా పెడగాజీ వచ్చేసి ఈచ్ ఫ్యాకల్టీ మ్యాండేటరీగా అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ ఈ ఏదో ఒక పెడగాజీ మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. పెడగాజీ వచ్చేసి కేస్ స్టడీస్ ఉంటాయి, రోల్ ప్లేస్ ఉంటాయి, గ్రూప్ అసైన్మెంట్స్ ఉంటాయి, ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి, సిమ్యులేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మాకు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్తో టైఅప్ ఉందన్నమాట. సో మేము అందులో ప్రాజెక్ట్స్ ఇస్తాము, సిమ్యులేషన్ ఎక్సర్సైజెస్ ఇస్తాము. అది కాకుండా మాకు ఎక్స్క్లూజివ్గా ఎన్ఎస్సీతో టైఅప్ ఉంది, మేము ఫైనాన్స్ ల్యాబ్ సెటప్ చేశాము. ఈ ఎన్ఎస్సీతో టైఅప్ ఉన్న ఫైనాన్స్ ల్యాబ్ స్టూడెంట్స్ యూజ్ చేస్తే వాళ్ళకి ప్రాక్టికల్ ట్రేడింగ్ వస్తుందన్నమాట. సో దే విల్ లెర్న్ ది ప్రాక్టికాలిటీస్ ఆఫ్ ఆన్లైన్ ట్రేడింగ్. అది కాకుండా మేము లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తాము స్టూడెంట్స్కి. సో ఓవరాల్ ఏంటంటే మా ఇవన్నీ పెడగాజీ ఏదో ఒక రూపేణా ఏదో ఒక సబ్జెక్ట్లో మేము ఫాలో చేస్తే స్టూడెంట్స్కి ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే,
సో ఇంతకుముందు రాజలక్ష్మి గారు చెప్పినట్లుగా, జయలక్ష్మి గారు మీరు చెప్పండి, అసలు ఇంటర్న్షిప్ ప్రాసెస్ అనేది ఎస్ఎస్ఐఎంలో ఎలా ఉంటుంది, ఇంకేంటి దాని గురించి? ఇక్కడ పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళు థర్డ్ ట్రైమిస్టర్ అవ్వగానే ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ గో ఫర్ ఇంటర్న్షిప్ అన్నమాట. మాకు ఆల్మోస్ట్ 100 to 125 కంపెనీస్ వస్తూ ఉంటాయి, అండ్ దే ఆల్ ఆఫర్ విత్ స్టైఫండ్ అన్నమాట పిల్లలకి. అది కాకుండా మా ఎస్ఎస్ఐఎంలో వీ హ్యావ్ అ స్ట్రాంగ్ డిపార్ట్మెంట్, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ అ స్ట్రాంగ్ టీమ్. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళు చేసే పని ఇంప్రెస్ అయ్యి కంపెనీస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 25% వాళ్ళకి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్, పీపీఓ అంటాం, అది కూడా ఇస్తారన్నమాట. మీకు జస్ట్ టు షేర్ ద న్యూస్, ఈ బ్యాచ్ ఉన్నది మొన్న లాస్ట్ మంత్ కంప్లీట్ చేసుకుని వచ్చిన పిల్లలది ఇంటర్న్షిప్, కంప్లీట్ చేసుకున్న సమ్మర్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకున్న పిల్లలకి డెలాయిట్ కంపెనీ హెస్ ఆల్రెడీ ఆఫర్డ్ పీపీఓ ఫర్ 7 స్టూడెంట్స్ అన్నమాట. సో అండ్ దిస్ ఇంటర్న్షిప్ ఇస్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్, అందరూ చేయాల్సిందే అన్నమాట. సో దిస్ ఇస్ వీ హ్యావ్ అ స్ట్రాంగ్ డిపార్ట్మెంట్ టు సపోర్ట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్. సో రాజలక్ష్మి గారు, ఇప్పుడు జయలక్ష్మి గారు అంటున్నట్టుగా ప్లేస్మెంట్స్ మా దగ్గర చాలా బాగుంటాయి అని చెప్పేసి, అలాగే పిల్లలకి ఇప్పుడు మంచి గుడ్ న్యూస్ చెప్పారు. సో ఎట్లా అండి, ఎలా ఎంకరేజ్ చేస్తారు? మామూలుగా ఇప్పుడు ఎస్ఎస్ఐఎంలో కనుక మనము పిల్లల గురించి తీసుకున్నట్లయితే, ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ బిల్డ్ చేయాలంటే మీరేం చేస్తారు దానికి? మాకు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సెమిస్టర్ నుంచి, ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి స్టూడెంట్స్కి వాళ్ళు ఓన్గా నేర్చుకునేటట్టు మేము ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాము. సపోజ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో స్టూడెంట్స్కి సిఎఫ్పి అంటే కంపెనీ ఫ్యాక్స్ ప్రెజెంటేషన్ అని ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కంపెనీ ఫ్యాక్స్ ఏదో ఒక కంపెనీ ఆఫ్ దేర్ చాయిస్ వాళ్ళు తీసుకొని దాని గురించి మేము ఇచ్చిన పాయింట్స్ని బట్టి, సే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఆఫ్ ది కంపెనీ అయి ఉండొచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ప్రాఫిట్, వాళ్ళ ఎన్ఎస్సి స్టాండింగ్, ఇవన్నీ వాళ్ళకి కొన్ని పాయింట్స్ మేము ఇస్తాము. సో ఇవన్నీ వాళ్ళు తీసుకొని కంపైల్ చేసి ప్రెజెంటేషన్ ఇస్తారు. సో అలాగే ఏంటంటే, ఎవ్రీ టర్మ్ వాళ్ళకి ఒకసారి కంపెనీ ఫ్యాక్స్ అంటాము, ఒకసారి బుక్ రివ్యూ సెషన్ అంటాము, ఒకసారి ఆర్టికల్ రివ్యూ అంటాము, ఇండస్ట్రీ రివ్యూ అంటాము. సో ఈ ప్రెజెంటేషన్స్ అన్నీ ఏంటంటే, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సోర్స్ నుంచి తీసుకోవాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎలా ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, ఎలా కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి అనేది ఒకటి వాళ్ళకి డెవలప్ అవుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మేము మాకు కమ్యూనికేషన్ ఫ్యాకల్టీ ఉన్నారు, చాలా స్ట్రాంగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళు స్టూడెంట్స్కి కమ్యూనికేషన్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారనమాట. అది కాకుండా ఏ కంపెనీ అయితే క్యాంపస్ విజిట్ చేస్తుందో ఆ కంపెనీ ఒక స్పెసిఫిక్ మేము కౌన్సిలింగ్ ఇస్తాము, ట్రైనింగ్ ఇస్తాము, కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అంటాము. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేడం చెప్పినట్టు డెలాయిట్ క్యాంపస్కి వస్తుంటే డెలాయిట్ గురించి, డెలాయిట్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, డెలాయిట్ వాళ్ళు అడిగే గ్రూప్ డిస్కషన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళు అడిగే రిటర్న్ టెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఇవన్నీ కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇస్తాము. సో అంటే ఏంటంటే, స్టూడెంట్ ఒక కంపెనీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేది రైట్ ఫ్రమ్ ద డే హీ స్టెప్స్ ఇన్ టు ద క్యాంపస్, అండ్ తను ప్లేస్మెంట్ తీసుకొని వెళ్ళేంత వరకు హీ విల్ బీ కంటిన్యూస్లీ ట్రైన్డ్ అనమాట. అండ్ వన్ మో ఇంకొక పాయింట్ ఏంటంటే, స్పెషల్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఇస్తాము. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చినప్పుడు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. సో యాప్టిట్యూడ్ ట్రైనింగ్ కూడా మేము వాళ్ళు సెకండ్ టర్మ్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ఇలా మీరు ముందు నుంచే స్టూడెంట్స్కి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు కాబట్టి ప్లేస్మెంట్స్ అనేవి ఈజీ అయిపోతాయి. ఇంతకుముందు చెప్పారు జయలక్ష్మి గారు, మీరు డెలైట్లో ప్లేస్మెంట్స్ తీసుకున్నారు మా స్టూడెంట్స్ అని. అవి కాకుండా ఎస్ఎస్ఐఎంలో ఇంకా ఈ ప్లేస్మెంట్స్కి సంబంధించి హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటారా మాకు తెలియని? ఎస్ అండి, ఎస్ఎస్ఐఎం నేను ఇంతకు ముందు చెప్పినట్టు వీ హ్యావ్ అ స్ట్రాంగ్ డిపార్ట్మెంట్ అని, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ టీమ్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది అన్నమాట. సో పిల్లలకి ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ మీరు చూసుకుంటే కనుక 90 to 95% ప్లేస్మెంట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ 2020లో మనకి పాండమిక్ టైంలో కూడా వీ కుడ్ అచీవ్ అరౌండ్ 85% ప్లేస్మెంట్స్. సో దట్ వాజ్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. అది కాకుండా మాకు లాస్ట్ గత 5-6 ఏళ్ళ నుంచి మీరు చూస్తే కనుక ఆఫ్ ఆల్ ది సెక్టర్స్, బీఎఫ్ఎస్ఐ సెక్టర్ అంటాం, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్లో మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ అయ్యాయన్నమాట. ఇది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి ఆర్ ఎఫ్ఎంసీజీ నుంచి, అండ్ దెన్ వీ హ్యావ్ ఫ్రమ్ ఫార్మా, రియల్ ఎస్టేట్, అన్ని సెక్టర్స్ నుంచి మాకు రిప్రజెంటేషన్ ఉందన్నమాట. మన పిల్లల్ని తీసుకుంటారు. సో ముందుగా కంపెనీస్ రావడానికి కూడా పోటీ పడుతూ ఉంటారు అన్నమాట ఫస్ట్ బ్యాచ్ తీసుకోవాలని. సో ఈ నెల ఇమీడియట్లీ మాకు ఈ నెల నుంచే స్టార్ట్ అయిపోతుంది మా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా. సో వీ హ్యావ్ ఆన్ అన్ యావరేజ్ 100 to 125 కంపెనీస్ విజిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో పిల్లలకి ఒకటి కాకపోతే ఒకటి, దే గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. గుడ్. రాజలక్ష్మి గారు, ఈ ఎఫ్పిఎం అంటే ఏంటండి, దీంట్లో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది,
చిన్న కన్ఫ్యూజన్ ఉంది స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అంటే ఇది ఈక్వలెంట్ టు పిహెచ్డి అన్నమాట. మాకు ఈ ఇయరే ఏసిటి నుంచి అప్రూవల్ వచ్చింది, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. వీఆర్ ఎలిజిబుల్ టు గివ్ ది ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. ఎవరు ఎలిజిబుల్ అంటే ది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అనమాట. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో, ఎవరైతే 60% ఉందో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో, అలాంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఎలాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీడీఎం ఎంబీఏ కాకుండా ఎంకామ్ వాళ్ళు తీసుకోవచ్చు, ఇందులో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్. సో అది కాకుండా ఎగ్జిక్యూటివ్స్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాము. ఇది ఎగ్జిక్యూటివ్స్కి వచ్చేసి పార్ట్ టైంలో ఆఫర్ చేస్తున్నాము. సో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్ అంటే వాళ్ళు మినిమం 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇండస్ట్రీలో ఉండాలి. అండ్ రిమైనింగ్ క్రైటీరియా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60% ఇవన్నీ మ్యాండేటరీ. సో ఏంటంటే ఇది బేసికలీ ఇట్ ఈస్ ఈక్వల్ టు పిహెచ్డి. ఎవరు సూపర్వైజర్స్ ఉంటారంటే మా దగ్గర ఉన్న పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీ మెంబర్ మేము ఇంటర్నల్ సూపర్వైజర్స్గా ఉంటాము. సో ఈ ఇయర్ నుంచి మాకు ఏఐసిటి అప్రూవల్ ఇచ్చింది కాబట్టి వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ అ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండ్ ది స్టూడెంట్స్. ఓకే, జయలక్ష్మి గారు బిఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నారు కదా, ఇది ఏ రకంగా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్కి అంటారు? ఎస్ మ్యామ్, ఇది పీజీడిఎం బిఐఎఫ్ఎస్ అనేది పీజీడిఎం బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో స్పెసిఫిక్గా ఫోకస్ చేసే ప్రోగ్రామ్ అన్నమాట. ఇది 2008లో మాకు ఏఐసిటి నుంచి అప్రూవల్ దొరికింది అండ్ వీవర్ ద ఫస్ట్ బీ స్కూల్ టు ఇంట్రొడ్యూస్ దిస్ ప్రోగ్రామ్. దీంట్లో ప్రత్యేకించేది ఏంటంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వీ హ్యావ్ అన్ ప్రయర్ లెర్నింగ్ క్రెడిట్స్కి రికగ్నిషన్ వచ్చిందన్నమాట. ఎవరి దగ్గర నుంచి, ట్రిపుల్ఐ అన్నాను ఇంతకుముందు చెప్పాను చూడండి, ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముంబై నుంచి ఈ రికగ్నైజ్ చేసిందన్నమాట మా ప్రోగ్రామ్ని. అంటే దాని మూలంగా ఏంటి అడ్వాంటేజ్ పిల్లలకి అంటే, ఇక్కడ బిఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్లో చేరిన స్టూడెంట్స్కి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 ఇయర్స్ వాళ్ళకి లైసెన్సియేట్ సర్టిఫికేట్ ట్రిపుల్ఐ నుంచి వస్తుందన్నమాట. అంటే 3 పేపర్స్ ఎగ్జెంప్షన్ దొరుకుతుంది అండ్ దే విల్ బి అవార్డెడ్ అ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లైసెన్సియేట్ అన్నమాట. అండ్ దిస్ సర్టిఫికేట్ ఇస్ రికగ్నైజ్డ్ వరల్డ్ ఓవర్, ఉట్టి ఇండియాలోనే కాకుండా వరల్డ్ ఓవర్ దిస్ ఇస్ రికగ్నైజ్డ్. అండ్ దే కెన్ పర్స్యూ హయ్యర్ లెవెల్ కోర్సెస్, దాంట్లో అసోసియేట్ చేసుకోవచ్చు, ఫెలోషిప్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు విదౌట్ ఎనీ ప్రాబ్లమ్ దే కెన్ కంటిన్యూ అన్నమాట. సో దట్ ఆర్గనైజేషన్ హెస్ రికగ్నైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ ఫర్ దిస్ 60 క్రెడిట్ పాయింట్స్ అన్నమాట. అండ్ ఇది మళ్ళీ మా బీ స్కూల్ ట్విన్ స్టేట్స్లో వీఆర్ ద ఓన్లీ బీ స్కూల్ విచ్ ఇస్ రికగ్నైజ్డ్ ఫర్ దిస్ పర్టికులర్ క్రెడిట్ లెర్నింగ్ పాయింట్స్ కోసం అన్నమాట. అండ్ దెన్ ఆపర్చునిటీస్ ఫర్ బిఐఎఫ్ఎస్ స్టూడెంట్స్ అడిగితే కనుక చాలామందికి అపోహ ఉంటుందన్నమాట, ఇన్సూరెన్స్లో ఏముంది, ఏజెన్సీ ఏజెంట్ లాగా పనిచేయడం తప్ప ఇంకా దీంట్లో కెరీర్ ఆపర్చునిటీస్ ఏముంటాయని అనుకుంటారు. కానీ చాలా తప్పు. ఇన్సూరెన్స్ సెక్టర్, ఇన్సూరెన్సే కాదు బ్యాంకింగే కాదు, ఈ సెక్టర్స్లో ఏంటంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జాబ్ ఆపర్చునిటీస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో చేయొచ్చు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చేయొచ్చు, రీఇన్సూరెన్స్ బ్రాంచెస్ ఓపెన్ అయ్యి ఇండియాలో చేయొచ్చు. బ్యాంకింగ్లో కూడా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్లో ఆపర్చునిటీస్ వస్తాయి మా పిల్లలకి. అలాగే ఇన్సూరెన్స్లో కూడా, ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా ఫ్రంట్ ఎండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ ఎండ్ క్లెయిమ్స్లో కానీ సర్వేయింగ్లో కానీ దాంట్లో కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. రీసెర్చ్ కూడా దే కెన్ పర్స్యూ. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్ దేర్. అండ్ ఇది కంపెనీస్ మాకు వచ్చే ప్లేస్మెంట్స్లో బ్యాంక్స్, ఆల్ బ్యాంక్స్ ఆల్మోస్ట్, ఐసిఐసిఐ కానీ, అంటే టు నేమ్ ఆఫ్ యూ, సౌత్ ఇండియన్ బ్యాంక్ కానీ, ఆర్ అదర్వైజ్ వీ హ్యావ్ సిటీ యూనియన్ బ్యాంక్, అన్ని బ్యాంక్స్ వస్తే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అందరూ వస్తారు అన్నమాట మా దగ్గరికి. ఒకవేళ అమ్మాయిలు తీసుకుంటే ఎలా ఉంటుంది అంటారు ఫ్యూచర్? వాళ్ళకి కూడా మార్కెటింగ్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ దెన్ మార్కెటింగ్ అంటే వాళ్ళు ఏం డోర్ టు డోర్ సెల్లింగ్ చేయక్కలే, దే విల్ బి గివెన్ ఏజెన్సీ మేనేజర్ పొజిషన్ అన్నమాట. అంటే వాళ్ళ కింద ఒక 10-15 మంది ఏజెంట్స్ వాళ్ళ కింద పనిచేసేలాగా వాళ్ళకి వస్తుంది అన్నమాట. దే డైరెక్ట్లీ దే గెట్ ఇన్ టు మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. సో అదొక అడ్వాంటేజ్. ఇదేం వాళ్ళు ఏదో కస్టమర్ని ఎత్తుకునే డోర్ టు డోర్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు అన్నమాట. ఇన్ఫాక్ట్ గర్ల్స్ హ్యావ్ డన్ వెరీ వెల్, గర్ల్స్ ఇన్ మార్కెటింగ్ హ్యావ్ ఎక్సెల్డ్ అన్నమాట, వాళ్ళు చాలా అవార్డ్స్ కూడా పొందారన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ అనేది చాలా స్పెసిఫిక్గా. అండ్ దెన్ యాజ్ యూ నో, నెక్స్ట్ 10-20 ఇయర్స్ దాకా మనకి ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ బూమ్లో ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ కూడా బోలంత డిమాండ్ వస్తుందన్నమాట. రైట్. సో రాజలక్ష్మి గారు, సో మామూలుగా తీసుకున్నట్లయితే మనము ఈ క్రెడిట్ ఎక్స్చేంజ్ అనే ప్రోగ్రామ్ గురించి వింటున్నాము, ఏంటి అసలు ఇది, దీని గురించి? క్రెడిట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే మాకు ఫారిన్ యూనివర్సిటీస్తో టైఅప్ ఉందన్నమాట. సో జనరల్గా ఏంటి, ఇప్పుడు యుఎస్కి వెళ్ళి చదువుకోవాలంటే జీమ్యాట్ రాయాలి, జీఆర్ఈ రాయాలి, లేకపోతే టోఫిల్ రాయాలి, ఇవన్నీ ఉంటాయి. సో మాకు హెర్జింగ్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది యుఎస్లో, దాంతో టైఅప్ ఉంది. అది కాకుండా ఇంకా వేరే వాటితో కూడా టైఅప్ ఉంది. సో ఈ టైఅప్ మూలాన ఏంటంటే స్టూడెంట్స్కి ఒక కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళు ఇక్కడ 1 ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్ వాళ్ళు యుఎస్లో పర్స్యూ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే వాళ్ళు సబ్జెక్ట్స్ చదివారో ఆ సబ్జెక్ట్స్ మళ్ళీ వాళ్ళు అక్కడ చదివే అవసరం ఉండదు.
సో ఆ యూనివర్సిటీ ఏం చేస్తుందంటే టు దట్ ఎక్స్టెంట్ దే విల్ గివ్ ఏ వేవర్. సో క్రెడిట్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే 1 ఇయర్ చదివిన పేపర్స్ అన్ని అక్కడ రిపీట్ అయ్యే కొన్ని పేపర్స్ ఉంటాయి, టు దట్ ఎక్స్టెంట్ దే విల్ గివ్ ఏ వేవర్. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు యుఎస్లో చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఒకటి యుఎస్ సర్టిఫికేట్, ఎంబీఏ సర్టిఫికేట్ వస్తుందన్నమాట అది. ఓకే, ఈ బిజినెస్ అనలిటిక్స్ మంచి గుడ్ కెరియర్ అని వింటున్నాము, ఏ రకంగా ఉంటుంది ఫ్యూచర్ పిల్లలది జయలక్ష్మి గారు? ఎస్ మ్యామ్, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్సే కాకుండా ఇప్పుడు అనలిటిక్స్ కూడా చాలా బూమ్లో ఉంది అన్నమాట. ఏ ఫంక్షన్ ఏరియానా మీరు తీసుకుంటే కనుక దాంట్లో ఫర్ డెసిషన్ మేకింగ్ డేటా సైన్సెస్, డేటా ఇన్పుట్స్ చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ విత్ గుడ్ అనలిటికల్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ ఉన్న పిల్లలు, కొంచెం ఇంజనీరింగ్ కానీ ఏ స్ట్రీమ్లో ఉన్న పిల్లలకు కూడా ఈ పీజీడిఎం బిజినెస్ అనలిటిక్స్, మళ్ళీ మాకు అదే ప్రత్యేకత ఏంటంటే వీఆర్ ద ఫస్ట్ స్కూల్ టు ఆఫర్ బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ పీజీడిఎంలో ఇచ్చేదన్నమాట. సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, బికాజ్ ఫైనాన్షియల్ అనలిటిక్స్ అన్నా, మీరు చెప్పిన మార్కెటింగ్ అనలిటిక్స్ అన్నా, హెచ్ఆర్ అనలిటిక్స్ అన్నా, ఇవన్నీ ఎక్కువ యూసేజ్లో ఉంది అన్నమాట. ఏదైనా డెసిషన్ మేకింగ్కి అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. సో పిల్లలకి దీంట్లో చేసిన ఈ ప్రోగ్రాంలో కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ వాళ్ళకి దొరుకుతాయి. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా వచ్చే ఫిన్టెక్ కంపెనీస్, ఇన్షోటెక్ కంపెనీస్, సో ఈ టెక్నాలజీ ఎనేబుల్డ్ కంపెనీస్ అందరికీ ఈ ప్రోగ్రామ్ చాలా సూట్ అవుతుంది అన్నమాట. సో అందుకని దట్ ఈస్ అగైన్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. చెప్పండి. ఒక్క పాయింట్ యాడ్ చేస్తాను నేను, ఈ బిజినెస్ అనలిటిక్స్ అనేది ఏ ఫంక్షనల్ ఏరియాలో అయినా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ మేము జస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము, అండ్ వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్యాచ్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి జయలక్ష్మి గారు అండ్ రాజలక్ష్మి గారు. శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎలాంటి కోర్సులు రన్ అవుతున్నాయి, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, పిల్లలు ఒకవేళ ఆ కోర్సులు చూస్ చేసుకుంటే వారి యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందనేది చాలా క్లియర్గా తెలియపరిచారు. థ్యాంక్ యూ.